करुणा प्रवाह में प्रवाह में प्रवाह में करुणा प्रवाह కీర్తిశేషులు శ్రీ పసుపులేటి మర్యాదాసు గారికి ఆత్మీయ స్మృత్యాంజలి. మీ సహవాసం ఒక చెదరని ముద్ర, మరువలేని మీ జ్ఞాపకాలు మాకు మధుర స్మృతులు. మీరు లేరనే మాట మా శ్వాసకు అడ్డుపడుతుంది. మాతో లేకున్నా మీ ప్రేమ మమ్ము ఎల్లప్పుడూ పలకరిస్తూనే ఉంటుందని ఆశిస్తూ, కలలోనైనా మెలకువలోనైనా మిమ్మే స్మరిస్తూ మీ ఆత్మకు ఆ దేవుడు నిత్య జీవాన్ని ప్రసాదించాలని కోరుతూ, శ్రీమతి పసుపులేటి పుష్పవల్లి, కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు, ప్రేమనే ఊయలలో పెంచిన నాన్నకు ప్రేమతో అంకితం ఇస్తూ, రెవరెండ్ ఫాదర్ యుగల్ కుమార్ పసుపులేటి. ప్రియ సహోదరి సహోదరులారా, కరుణా ప్రవాహం మూడవ భాగం అనే ఆడియో సిడి ఆవిష్కరణకు ప్రభు యేసు నామములో మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 3వ వచనము, ప్రభువునకు నూతన గీతం పాడుడు, నేర్పుతో వాద్యం మీటుచు ఆయనకు జేకొట్టుడు. ఈ వాక్యం ఆధారంగా ప్రభునకు నూతన గీతం పాడడానికి, నేర్పుతో వాద్యం మీటుచు ఆ దేవుని స్తుతించడానికి చేసే ఈ చిరు ప్రయత్నమే కరుణా ప్రవాహం మూడవ భాగం అనే వాల్యూమ్. మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 30వ వచనంలో, వారొక కీర్తన పాడి ఒలీవు కొండకు వెళ్ళిరి. ఒలీవు కొండలో, ఒలీవు తోటలో దేవుడు ఒక ప్రేషిత కార్యానికి నడుము కట్టాడు. ఆ గొప్ప కార్యం నెరవేరాలంటే వారందరూ ఒక కీర్తన పాడి ఒలీవు కొండకు వెళ్ళారు. రోజు ఉదయం లెగిచి ఎన్నో పడిపాటల కోసం మనం బయటికి వెళ్తూ ఉంటాం. మన పనిపాటలన్నీ కూడా కల్వరి కొండపై యేసయ్య చేసినటువంటి పనిలాగా ఫలభరితం అవ్వాలంటే, విజయవంతం అవ్వాలంటే మనము కూడా కీర్తన పాడాల్సిందే కదా. భక్తుడైనటువంటి అగస్టీన్ గారు ఇలా అంటున్నారు, టు సింగ్ ఈజ్ టు ప్రే ట్వైస్, ఒక్కసారి పాడితే రెండుసార్లు ప్రార్థించినట్లు. అందుకే మీ ప్రార్థన పుస్తకాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రముఖమైన ప్రార్థనలు మీరు కూడా పాడుతూ రెండంతల దైవానుగ్రహాలు పొందాలనే ఆశతో ఈ చిరు ప్రయత్నానికి సంకల్పించాము. పునీత అగస్టీన్ గారు మరొక మాట అంటూ ఉన్నారు, లెట్ అస్ ఆల్ సింగ్ ఎ న్యూ సాంగ్, నాట్ విత్ అవర్ లిప్స్ బట్ విత్ అవర్ లైఫ్స్. మన పెదాలతో కాక మన జీవితాలతో దేవునికి ఒక పాట పాడుదామంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, స్ట్రీమ్స్ ఆఫ్ గ్రేస్ అనే యూట్యూబ్ ఛానల్లో ప్రతి శుక్రవారం కారుణ్య ఘడియ మధ్యాహ్నం 3 గంటలకు ఈ సిడి ఆల్బంలో ఉన్నటువంటి ఒక్కొక్క పాటను అప్లోడ్ చేయడానికి మేము సంకల్పించాం. మీ వాహన ప్రయాణాల్లో, మీ ఆలయ కుటుంబ ప్రార్థనల్లో ఈ ప్రార్థనా గీతాలు ఉపయోగపడగలవని ఎంతగానో ఆశిస్తూ ఉన్నాము. 4 సంవత్సరాలుగా తెలుగు కథోలిక ఛానల్గా ప్రతి విశ్వాసి ఇంటింట సువార్త సుగంధాలు చాటుతూ ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక ఆత్మీయ బంధువైపోయిన మన ప్రియమైన దివ్యవాణి టీవీని మించిన వేదిక లేదనిపించింది. అందుకే ఈ దివ్యవాణి టీవీ సాక్షిగా ఈ పాటలను విడుదల చేయడానికి ఎంతగానో ఆనందిస్తున్నాము. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షకులు ప్రేమికులైన మీ అందరి చేత ఈ పాటలను లాంచ్ చేయాలనిపించింది, ఆవిష్కరించాలనిపించింది. ఈ పాటలు మనమందరము కలిసి పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా ఈ ఆడియో ఆవిష్కరణలో, లాంచ్లో మీరందరూ కూడా భాగస్వాములే. రండి, మనమంతా కలిసి ఈ నూతన పాటలతో గొప్ప దేవుణ్ణి ఆరాధించుకుందాం, స్తుతించుకుందాం. ఈ నూతన ఆడియో సీడీని మీ నిండు మనస్సాక్షిగా ఆవిష్కరించుకుందాం. మున్ముందుగా, అన్ని కార్యాలకు మూలం పరిశుద్ధాత్మదేవుడు, స్త్రీ సభ నిర్మాణ శిల్పి, శిష్యులకు ధైర్యమిచ్చే ఆత్మ, సకల జనులకు ప్రేరణ, ఆదరణకర్త, ఓదార్చువాడైనటువంటి పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని అందరము కూడా వీలైన మట్టుకు మీ రెండు చేతులు కూడా
పైకి చాపుతూ ఈ గీతాన్ని ఆలపిస్తూ ఉండగా మీ గృహాలలోనికి, మీ హృదయాలలోనికి, మీ జీవితాలలోనికి, మన సంఘము మీదకు, మన దేశం మీదకు, ఈ ప్రపంచం మీదకు ఆత్మదేవుడు దిగి రావాలని మనమందరము కూడా మునుముందుగా పరిశుద్ధాత్మ గీతాన్ని ఆవిష్కరించుకుందాం, స్తుతించుకుందాం. Oh,
ఇప్పుడు మనం ఆవిష్కరించినటువంటి ఈ గీతం పవిత్రాత్మ ప్రార్థన. అన్ని ప్రార్థనా పుస్తకాలలో ఉన్న పవిత్రాత్మ ప్రార్థననే గీతాలాపన చేశాం. ముఖ్యంగా పరిశుద్ధాత్మ అభ్యంగన సమయంలోనూ గురుపట్టాభిషేక సమయంలోనూ మనము పొందే పరిశుద్ధాత్మ ధృవీకరణ సాంగ్యం భద్రమైన అభ్యంగములోనూ ప్రత్యేకంగా పవిత్రాత్మ ప్రార్థనగా ఈ గీతాన్ని ఆలపించుకొని దీవెనలు పొందగలరని ఆశిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, కరుణా ప్రవాహం వాల్యూమ్ 3లో రెండవ పాటగా మనం లాంచ్ చేయబోతూ ఉన్నాము. సూర్యకిరణ ప్రవాహం ఈ పొడమిని తేజస్సుతో నింపుతుంది. జల ప్రవాహం అవనిని తాకి జీవశక్తితో నింపుతుంది. వాయు ప్రవాహం జీవులను స్పర్శించి జీవన శ్వాసతో నింపుతుంది. యేసు నోట ఆ వాక్య ప్రవాహం, యేసు కంట ఆ కన్నీటి ప్రవాహం, క్రీస్తుని పంచగాయాల్లో ఆ కారుణ్య ప్రవాహం, క్రీస్తుని హృదిలో ఆ ప్రేమ ప్రవాహం, నేటికి దివ్య సప్రసాద రూపములో ఆ క్రీస్తుని ప్రవాహం, నేటికి సప్త సంస్కారాల ద్వారా ఆ ప్రభుని ప్రవాహం, శ్రీసభ పరిచర్య ద్వారా ఆ ప్రభుని కరుణా ప్రవాహం మన మధ్యకు పారుతూ ఉండగా, ఆ దివ్యసప్రసాద ప్రభుని కరుణా ప్రవాహం అనే ఈ గీతము ద్వారా ఆహ్వానిస్తూ ఆరాధించుకుందాం. రండి, మీరందరూ మనసారా ఆ ప్రభుని ఆరాధిస్తూ పాడుతూ ఉండగా ఈ రెండవ పాటను ఆవిష్కరించుకుందాం. ప్రభుని ఆరాధించుకుందాం. యేసు తిరుమలయము నుండి జీవ ఊటవలి ప్రవహించు, దివ్య రక్తమా జీవజలమా మాలో ప్రవహించు. Yes.
సాధములు ప్రవాహమే దివ్య వాకు ధ్యానములు ప్రవాహమే సప్త సంస్కారాలు ప్రవాహమే సప్త సంస్కారాలు ప్రవాహమే శ్రీ సభ పరిచర్యలు ప్రవాహమే శ్రీ సభ పరిచర్యలు సహోదరి సహోదరులారా, కరుణ జపమాలను గానం రూపంలో మనం పాడుకొని దేవుణ్ణి ఆరాధించి ప్రార్థించుకోబోతూ ఉండగా, కీర్తనల గ్రంథం 59వ కీర్తన 16వ వచనములో, దేవా ప్రతి ఉదయం నీ కరుణను కీర్తించెదను, ప్రతి ఉదయం నీ కరుణను కీర్తించెదను. ఈ సీడీ ద్వారా ఈ కరుణ జపమాల ప్రతి ఇంటిలో ప్రతి ఉదయం దేవాన్ని కరుణను నేను కీర్తించెదను అని వాక్యం సెలవిస్తూ ఉండగా, ప్రతి ఇంటిలో ప్రతి ఆలయ గోపురము మీద దేవుని కరుణ గీతం, దేవుని కారుణ్య జపమాల వినబడాలని చేసే ఈ ప్రయత్నంలో మనమందరం కూడా పాలు పంచుకుని కరుణ జపమాలను మీరందరూ కూడా కలిసి ప్రార్థిస్తూ ఉండగా మనం ఆవిష్కరించుకుందాం. అన్యాయ తీర్పుకు గురైన తండ్రి చిత్తానికి తలవంచిన యేసుని బాధామయ శ్రమలు తలంచి ప్రార్థించుదము. శ్రమలు మరణముల ద్వారా
పూరితమైనా యేసు నాధుని శ్రమలు మరణముల ద్వారా శిరస్సుపై ముళ్ళ కిరీట భారం, భుజాలపై శిలువ భారం మోసిన యేసుని ఆవేదన తలంచి బాధ్యతా బరువులు మోస్తున్న వారందరి కోసం ప్రార్థించుదాము. పూరితమైనా
నీ శ్రమలు మరణము ద్వారా యేసునాథుని శ్రమలు మరణము ద్వారా శరీరమంతా కొరడా దెబ్బల బాధను భరించిన యేసుని వ్యధను తలంచి శారీరక మానసిక అనారోగ్యముతో బాధపడుతున్న వారందరి కోసం ప్రార్థించుదాం. యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
భారమైన సిలువను కల్వరి శిఖరానికి మోస్తున్న యేసుని అంకిత భావాన్ని తలంచి వివిధ రంగాల్లో తమ అనుదిన సిలువలు మోస్తున్న వారందరి కోసం ప్రార్థించుదాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో ఎరుగరు, వీరిని క్షమించుమని
సిలువపై మనకై శిరము వంచి ప్రాణం విడిచిన సిలువనాథుని తలంచి ప్రార్థించుదము. పూరితమైనా యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మామీదను సమస్త మానవాళి మీదను దయగా దుఃఖ పూరితమైనా యేసునాథుని శ్రమలు మరణము ద్వారా దుఃఖపూరితమైనా యేసునాథుని శ్రమలు మరణము ద్వారా నేను నిన్ను నమ్ముచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఒక్క మాట వలనే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు స్వస్థతను అనుభవించారు, మారు మనసు పొందారు, రక్షణను పొందారు. యేసయ్యా నేను నిన్ను నమ్ముచున్నాను అన్న ఒక్క మాటతోనే ఇన్ని దీవెనలు పొందారు. రండి, ఈ పాటను ఆవిష్కరిస్తూ ఉండగా మనము కూడా ఆ యేసయ్యపై ఉన్నటువంటి నమ్మకాన్ని మరొక్కసారి ఈ గీతము ద్వారా చాటుతూ, యేసయ్యా
నిన్ను నమ్ముచు ఉండగా, ఈ గీతాన్ని పాడుతూ ఉండగా మా కుటుంబాలలో ఉన్న అన్ని సమస్యలకు పరిష్కార మార్గం చూపించు, మాకున్న అన్ని ప్రశ్నలకు సమాధానం చూపించు, మాకున్నటువంటి అన్ని అనారోగ్యాల నుండి సాతాను బంధనాల నుంచి మాకు విడుదల దయచేయు, మా కుటుంబంలో ఉన్న అన్ని అలజడులకు నీవు సమాధానము దయచేయు, శాంతిని దయచేయు, మా సంఘాన్ని, మా దేశాన్ని, మా స్త్రీసభను దీవించు ప్రభువా. ఏలైనా మా నమ్మకం నీవే, నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ అని యేసయ్యా నేను నిన్ను నమ్ముచున్నాను అంటూ మనము కూడా నిండు మనసుతో ఈ గీతాన్ని పాడుకుందాం. Thank you.
రసముగా మార్చిన దివ్య కారుణ్యమా, నీటిపై నడిచి తుఫాను కత్తించే దివ్య కారుణ్యమా, పక్షవాతిని స్వస్థపరచిన దివ్య కారుణ్యమా, ఒక్క మాటతో స్వస్థతనిచ్చిన దివ్య కారుణ్యమా. నిచ్చిన కారుణ్యమా, ప్రేమతో శిష్యుల పాదాలు కడిగిన దివ్య కారుణ్యమా, క్షమించి ప్రేమతో దీవించే ఓ దివ్య కారుణ్యమా. యేసు నామం దివ్యమైన నామం, శక్తినిచ్చు నామం, బలమైన నామం. పరలోక భూలోక పాతాల లోకములందలి సమస్త జీవులకు శక్తినిచ్చు నామం. అందుకే ప్రతిరోజు యేసు నామంతోనే ప్రారంభమవ్వాలి. ప్రతిరోజు మన జప ప్రార్థనా పుస్తకాల్లో ఉన్న యేసు దివ్యనామ ప్రార్థనను భక్తిగల కుటుంబాలు జపిస్తూనే ఉంటాయి. అందుకనే ఈ సుదీర్ఘమైనటువంటి యేసు దివ్యనామ ప్రార్థనను పాట రూపంలో కతోలిక సమాజానికి అందించాలని ఆశతో ఈ యొక్క ఆవిష్కరణకు సిద్ధమయ్యాము. రండి, మనమందరము కలిసి ఆ గొప్ప యేసయ్య దివ్యనామాన్ని స్తుతించుకుందాం. ఆరాధ్యుడైనటువంటి మహిమాన్వితుడైనటువంటి ఆ యేసు ప్రభుని యేసు నామ ప్రార్థన ద్వారా స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. Yeah.
బంధం వలన యేసుని మరణ భూస్థాపం వలన యేసుని పరిశుద్ధ ఉత్థానం వలన యేసుని మోక్షారోహణం వలన దివ్య సత్ప్రసాద స్థాపన వలన యేసుని సంతోష మహిమల ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి పాడితే రెండుసార్లు ప్రార్థించినట్లు అని అగస్టీను గారి మాటలు మనం ఆలకించాము. ఇన్ అవర్ క్యాథలిక్ చర్చ్ సింగింగ్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్, ఇట్ ఈజ్ అన్ ఆబ్లిగేషన్. నాకు నచ్చితే పాడుతాను, నచ్చకపోతే పాడను అని అనుకోవడానికి లేదు. పాట మన ప్రార్థనను మారుస్తూ ఉంది, స్తుతి మన స్థితిని మారుస్తూ ఉంది. బైబిల్ గ్రంథం ఆధారంగా పాట పాడితే ఏమవుతుందో ఒక క్షణం ధ్యానించుకుందాం. పాట మనల్ని విధేయులుగా మారుస్తూ ఉంది. ఎఫెసీయులకు వ్రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము, మీరు ఒకరితో ఒకరు కీర్తనలతోనూ స్తోత్రములతోనూ పవిత్ర గీతాలతోనూ సంభాషింపుడు, హృదయపూర్వకముగా ప్రభువునకు కీర్తనలను స్తోత్రములను పాడుడు అని. కొలొస్సీయులకు వ్రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో, మీరు కీర్తనలు గీతములు భక్తి గీతములు గానము చేయండి అని. పాట ద్వారా క్రీస్తు సందేశం, దేవుని వాక్కు మన హృదిలో లోతుగా సమృద్ధిగా నాటబడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే మన గృహ ప్రార్థనలోనూ, మన సంఘ ప్రార్థనలోనూ, మన దేవాలయాలలో దైవార్చనలోనూ సంగీతానికి అంత ప్రాధాన్యత ఉంది. పాట ద్వారా మనం ఇతరుల జీవితాలను నిర్మించవచ్చు. కొలొస్సీయులకు వ్రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలలో, కీర్తనల ద్వారా భక్తి గీతముల ద్వారా ఇతరులతో మనము సహించి జీవించగలం, ఇతరులను మనం క్షమించగలం. పాట ద్వారా కీర్తనల ద్వారా మనలో ప్రేమ అలవడుతుంది, మనలను ఐక్యమత్యంగా ఉంచుతుంది దేవుడితో, శాంతి మన హృదయాలను చేరుతుంది పాట ద్వారా. మరి అలాంటి ఉన్నతమైన పాటను దేవుని గీతము ద్వారా పాట ద్వారా స్తుతిస్తే ఇన్ని ఆశీర్వాదాలు వస్తున్నాయంటే మనం ఎందుకు పాటలు పాడడానికి దూరంగా ఉంటూ ఉన్నాము? పాట మనల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తుంది. ప్రియ స్నేహితులారా, వెన్ యు సింగ్ యు ఆర్ స్పిరిచువలీ స్ట్రెంగ్తెన్డ్. అపొస్తుల కార్యాలు 16వ అధ్యాయము 25వ వచనములో, అర్ధరాత్రి వేళ చెరలో పౌలు శిలాసులు ఖైదీలందరూ వినుచూ ఉండగా దేవునికి భక్తి గీతములు స్తోత్ర గీతములు పాడుతూ స్తుతించలేదా? దైవస్థుతి గీతములు పాడుతూ ఉండగా వారి సంకెళ్ళు బళ్ళున తెగలేదా? వారి చెరద్వారములు తెరవబడలేదా? కావున శ్రమల్లో ఈవెన్ ఇన్ యువర్ సఫరింగ్ సింగ్, బట్ నెవర్ సింక్. యు ఆల్వేస్ సింగ్ బట్ నెవర్ సింక్. శ్రమల్లో సమస్యల్లో దేవుణ్ణి పాడుతూ ఉండగా మనము విడుదల చేయబడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 63వ కీర్తన 7వ వచనము, దేవా నీవు నాకు సహాయకుడుగా ఉంటివి కనుక నేను నీ రెక్కల నీడలో సంతసముతో పాటలు పాడేదను. ఎంత చక్కగా చెప్తున్నారు, నేను నీ రెక్కల నీడలో సంతసముతో పాటలు పాడేదను. ఎవరైతే నేను మహోన్నతుని రెక్కల నీడలో ఉన్నాను అని భావిస్తూ ఉంటారో వారు పాట పాడకుండా ఉండలేరు, ప్రభుని కీర్తించకుండా ఉండలేరు. ఎవరైతే దేవా నువ్వే నాకు సహాయకుడవు, నీవు నాకు సహాయపడ్డావు కాబట్టి నేను ఇలా ఉండగలగలను,
నా యొక్క ధనరాశుల వలన కాదు, నా వెండి బంగారాల వలన కాదు, నా అధికారాలు పదవుల వలన కాదు, నా బంధువుల వలన కాదు, నా కుల గోత్రాల వలన కాదు, కానీ నీవు నాకు సహాయకుడుగా ఉంటివి కనుక నేను నీ రెక్కల నీడలో సంతసముతో పాటలు పాడుతాను అని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఇక పాట ద్వారా దేవుని శాంతి పాటలో మనము నడుస్తాము. When you sing, you walk in God-designed pathway of joy. You walk in God-designed pathway of joy. దేవుడు మన కోసం నిర్మించిన సంతోషమనే, ఆనందమనే, శాంతి అనే ఆ బాటలో మనము నడవగలము ఎప్పుడైతే పాటల ద్వారా దేవుని మనం స్తుతిస్తామో. కీర్తన గ్రంథం 5వ కీర్తన 11వ వచనంలో ఇలా ఉంది, నిన్ను ఆశ్రయించి వారు ఆనందించెదరు, సంతోషముతో గానము చేయుదురు. దేవుడి సన్నిధిలోనికి వచ్చి వారు, దేవుడి సన్నిధి నా ఇంటిలో ఉంది, నా హృదిలో ఉంది అని అన్నవాళ్ళు పాట పాడకుండా ఉండలేరు ప్రియ దేవుని బిడ్డలారా. 9వ కీర్తన 2వ వచనము, నిన్ను తలంచుకొని దేవా పరమానందము చెందుదును, నిన్ను కీర్తనలతో కొనియాడుదును. ఎవరైతే దేవుని పట్ల ఆనందిస్తూ ఉన్నారో వారు దేవునిని కీర్తనలతో కీర్తించకుండా, పాటలతో స్తుతించకుండా ఉండలేరు ప్రియ దేవుని బిడ్డలారా. 51వ కీర్తన 14వ వచనము, దేవా నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. చూడండి, నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానం చేయును అని. నా నాలుక ఉన్నది అందుకే అంటున్నాడు దావీదు. ఇక యాకోబు గారు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనములో, నువ్వు కష్టాల్లో ఉన్నావా ప్రార్థించు, నువ్వు సౌఖ్యముగా సుఖంగా ఉన్నావా దేవుని పాటలతో స్తుతించు అని అక్కడ యాకోబు గారు మనకు తెలియపరచడం. పాట ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తున్నాము. వెన్ యు సింగ్ యు గ్లోరిఫై గాడ్. దర్శన గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఆ 144,000 మంది సింహాసనాసీనుడైన ఈ గొర్రె పిల్ల వలన మాకు రక్షణ లభించింది అని 144,000 మంది కలిసి దేవుణ్ణి పాడుతూ స్తుతించడం మనం బైబిల్ గ్రంథంలో వింటూ ఉన్నాము. దర్శన గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో 12వ వచనంలో ఇలా ఉంది, ఆ 144,000 మంది సింహాసనమునకు ఎదురుగా సాష్టాంగపడి ఆరాధించిరి. స్వర్గములో ఉన్న దూతలే, స్వర్గములో ఉన్నటువంటి మహానుభావులే దేవుని సన్నిధిలో సాష్టాంగపడుతూ ఆరాధించగలనిది. ప్రియ దేవుని బిడ్డలారా, మట్టి మనుషులము, అయోగ్యులము, అనర్హులము, పాపాత్ములము అయినటువంటి మనము దేవుణ్ణి స్తుతించవద్దా. సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో ఇలా ఉంది, పాపాత్ముడు దేవుణ్ణి స్తుతించలేడు, పాపాత్ముడు దేవుణ్ణి మహిమపరచలేడు, పాపాత్ముడు దేవుణ్ణి స్తుతి గీతములతో పాడలేడు అని. మనం పాపాత్ములమే, అయినా ఆయన రక్తము ద్వారా కడగవేయబడ్డాం, ఆయన రక్తము ద్వారా మనం శుద్ధి చేయబడ్డాం, మనము నిర్మల హృదయులుగా మారాలి అన్నది ఆ దేవుని సంకల్పం. దేవునికి సదా స్తుతి, వైభవం, జ్ఞానం, ప్రాభవం కలుగునుగా. కానీ ఒకరిద్దరు కాదు, 144,000 మంది మూకుమ్ముడుగా ఆ దేవుణ్ణి స్తుతిస్తూ పాడుతున్నారంటే ఆ దేవుడు ఎంత ఘనమైనటువంటి దేవుడు, ఎంత ప్రభాన్వితుడు, ఒక్కసారి ఆలకించండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి సీడీలు ఎన్నో ఎంతోమంది చేస్తూ ఉంటారు. దేవునికి భక్తి గీతాలు ఎంతోమంది పాడుతున్నాం. ఎవరు ఏ గీతం రాసినా, ఎవరు ఏ పాట పాడినా, ఇలా సీడీలు ఆవిష్కరించిన కారణం ఒకటే, దేవుడు మహిమాన్వితుడు, ఆయన మహిమ పరచబడాలి. దేవా నీకు నేను సంతోషముతో పాటలు పాడేదను అని కీర్తనకారుడితో కలిసి స్తుతించడమే ఈ యొక్క చిరు ప్రయత్నములో భాగము ప్రియ సహోదరి సహోదరులారా. కావున మనము కూడా, అందరము కూడా మరొక్కసారి యేసయ్య సన్నిధిలో ఆనందముగా ఉంటూ, యేసయ్య నీ సన్నిధిలో మాకు ఊరట, అందుకని ప్రార్థనలన్నీ కూడా ద లిటనీ ఆఫ్ హోలీ నేమ్ ఆఫ్ జీసస్ మనం పాడుకున్నాం, డివైన్ మర్సీ చాప్లెట్ దివ్య కారుణ్య జపమాల మనం పాడుకున్నాం, త్వరలో దేవమాత ప్రార్థన పాడుకోబోతున్నాము, ఆరంభంలో పరిశుద్ధాత్మ ప్రార్థన ద లిటనీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మనం పాడుకున్నాం. ఈ విధంగా ఒక్కసారి పాడితే 2 సార్లు ప్రార్థించినట్లు లెక్క. రండి, మరొక్క పాటను మన అందరం కలిసి ఆవిష్కరించుకొని ఈ గొప్ప దేవుని స్తుతించుకొని మనము దీవెనలు పొందుకుందాం. యేసయ్యా నీతో ఉంటే చాలయ్యా, ఎన్నాళ్ళు ధనంతో, స్నేహితులతో, ఈ లోకంతో ఉన్నది చాలు, నాకు నీతో ఉంటే చాలు, నీతోనే ఉండాలయ్యా, నువ్వు లేకుండా నేను బ్రతకలేనయ్యా,
అనుకూలములో ప్రతికూలములో, సిరులున్నా సిలువలు వచ్చినా, అందరూ ఉన్నా ఎవరూ లేకున్నా, నేను నీతోనే ఉంటానయ్యా అని మాటిస్తూ ఈ భక్తి గీతాన్ని ఆనందముతో దేవునికి స్తుతిస్తూ పాడుకుందాం.
ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా బలమే ఉన్నా బలహీనతలున్నా అందరు ఉన్నా ఎవరు లేకున్నా నీతో ఉండాలయ్యా నీలా మారాలయ్యా నిన్ను చూడాలయ్యా నిన్ను తాకాలయ్యా సహోదరి సహోదరులారా, జపమాల ఇది మనందరి జయమాల. పునీత లూయిస్ డే మౌంట్ ఫోర్ట్ గారు ఏమంటున్నారంటే, ఈ జపమాలను భక్తితో జపించేవారు ఏనాడు నాశనము కారు. కావాలంటే ఈ మాటను నా రక్తంతో సంతకం పెట్టి మరి చెప్తానని ఆ భక్తుడు చెప్తూ ఉన్నాడు. జపమాల నరకానికి వెళ్లకుండా అడ్డుపడే ఒక అడ్డుగోడ లాంటిది, స్వర్గానికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్న మనందరికీ ఒక నిచ్చెన లాంటిది. మరి అలాంటి పవిత్రమైన జపమాల ప్రార్థనను మనమందరము కూడా మన కుటుంబాలలో భక్తితో కలిసి ప్రార్థన చేసుకుందాం. ఈ నూతన జపమాల ప్రార్థనను మీ అందరూ కలిసి ప్రార్థిస్తూ ఉండగా ఆవిష్కరించుకుందాం. Oh, yeah.
ప్రియ సహోదరి సహోదరులారా, మన కత్తోలిక విశ్వాస ప్రార్థనా జీవితంలో అత్యంత ప్రాముఖ్యంగా మనం చెప్పే ప్రార్థనల్లో దేవమాత ప్రార్థన ఒకటి. ద లిటనీ ఆఫ్ ద బ్లెస్డ్ వర్జిన్ మేరీ అంటాం. లిటనీ అనే పదం లాతిన్ భాష నుంచి లితానియా అనేటువంటి పదం నుంచి వచ్చింది. అంటే విజ్ఞాపన ప్రార్థన, విన్నప ప్రార్థన అని అర్థం. మరియా తల్లిని వివిధ రకములైనటువంటి బిరుదములతో, స్త్రీసభ ఆమోదించినటువంటి బిరుదములతో సంబోధించడం వలన ఆ తల్లిని మనం విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా సిక్స్తుస్ పోపు గారు 1587 సంవత్సరంలో ఈ యొక్క దేవమాత ప్రార్థనను ప్రార్థించి ఆమోదించినట్లుగా మనకు చరిత్ర చెబుతుంది. అయితే మొట్టమొదటిగా ప్రపంచంలో ఇటలీ దేశంలో ఉన్నటువంటి లొరెటో అనేటువంటి పుణ్యక్షేత్రంలో 1558 సంవత్సరంలో ఈ యొక్క దేవమాత ప్రార్థనను జపించారని చరిత్ర మనకు ధృవీకరిస్తుంది. రండి, మనము కూడా దేవమాత ప్రార్థనను జపిస్తూ వివిధములైనటువంటి స్త్రీసభ ఆమోదించినటువంటి బిరుదములతో మరియ తల్లిని ప్రార్థన చేద్దాం. ఆ తల్లి ప్రార్థన వలన మనలను, మన కుటుంబాన్ని, మన కతోలిక సమాజాన్ని, ప్రపంచ పటములో ఉన్నటువంటి దేశాలన్నిటినీ ఆ తల్లి ప్రార్థన ద్వారా దేవుడు కాపాడాలని వేడుకుందాం. Come on.
సహోదరి సహోదరులారా, కరుణా ప్రవాహం వాల్యూమ్ 3 అనే ఈ నూతన సిడి ఆవిష్కరణలో మీరందరూ భాగస్థులైనందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరితో కలిసి దివ్యవాణి టీవీ వేదికగా ఈ ఆడియో లాంచ్ చేస్తున్నందుకు కూడా నేను ప్రభుని యందు ఎంతో ఆనందిస్తూ ఆ దేవాది దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. ఈ సిడి కరుణా ప్రవాహం వాల్యూమ్ 3 అనే ఈ భాగాన్ని మరణించినటువంటి మా తండ్రి గారు కీర్తిశేషులు పసుపులేటి మరియదాసు గారికి ఆత్మీయ స్మృత్యాంజలి ఘటిస్తూ జ్ఞాపికగా ఈ కరుణా ప్రవాహం వాల్యూమ్ 3 అనే ఈ పాటల సిడీని మీకు ముందుకు తేవడం జరుగుతుంది. నా తండ్రి నాకు నేర్పినటువంటి పాటలను గీతాలుగా కట్టి తెలుగునాట తెలుగు శ్రీసభకు ఉపయోగపడుతుందనే ఆశతో సంకల్పంతో ఈ చేసిన ఈ చిరు ప్రయత్నాన్ని మీరందరూ ఆహ్వానిస్తారని స్వాగతిస్తారని కోరుతూ ఉన్నాను. నా ఈ ప్రయత్నానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. మున్ముందుగా ఈ ప్రయత్నానికి నాకు అనుమతులు ఇచ్చినటువంటి మా విశాఖ అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించినటువంటి మల్లవరపు ప్రకాష్ తండ్రి గారికి, మా మేత్రాసన గురువులు కన్యాస్త్రీలకు, మరి ఈ వేదికను ఇచ్చినటువంటి దివ్యవాణి టీవీ సీఈఓ గారికి, వారి సిబ్బందికి, మరి మా విశాఖ జోనల్ కోఆర్డినేటర్ అయినటువంటి అజ్జి ప్రకాష్ గారికి, వారికి సహకరించిన వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రస్తుతం
కోడూరు మాత పుణ్యక్షేత్రం విజయనగరం జిల్లా విశాఖ అగ్రపీఠంలో విజయనగరం జిల్లా బాడంగి మండలంలో ఉన్న కోడూరు మాత పుణ్యక్షేత్రంలో నేను పనిచేస్తూ అక్కడి నుండి ఆ ప్రజల సహకారంతో ఈ సీడీని మీ ముందుకు తేవడం జరుగుతుంది. దేవాది దేవుడు కోడూరు మాత ప్రార్థనా సహాయములో మా విచారణతో పాటు మీ అందరినీ కూడా దీవించాలని ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాను. ఈ సీడీలో ఉన్నటువంటి పాటలు, ఈ ప్రార్థనలు మీరు వినాలని అనుకుంటే యూట్యూబ్లో మీకు సిద్ధముగా ఉంటాయి. స్ట్రీమ్స్ ఆఫ్ గ్రేస్, కరుణా ప్రవాహం అని మీరు టైప్ చేసినట్లయితే యూట్యూబ్లో మీకు ఈ పాటలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. దివ్యవాణి టీవీ ద్వారా టెలికాస్ట్ అయినటువంటి ఈ ప్రోగ్రాం కూడా త్వరలోనే మరి యూట్యూబ్లో మీ ముందు ఉంచబడుతూ ఉంది. మరి అందుచేత మరి ఈ స్ట్రీమ్స్ ఆఫ్ గ్రేస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో మీరు కరుణా ప్రవాహంలో ఉన్నటువంటి గీతాలన్నీ కూడా ఆలకించగలరు. మీ ప్రయాణాల్లో, మీ కుటుంబ సంఘ ఆరాధనల్లో ఈ పాటలు ఎంతో కొంత ఉపయోగపడగలవని ఆశిస్తూ సదా క్రీస్తు సేవలు ఫాదర్ యుగల్ కుమార్ పసుపులేటి. థ్యాంక్ యూ వెరీ మచ్. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుమని సిలువపై మనకై శిరము వంచి ప్రాణం విడిచిన సిలువధారుని తలంచి ప్రార్థించుదము. శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా పూరితమైనా యేసునాథుని శ్రమలు మరణము ద్వారా ద్వారా
సాధుని శ్రమలు మరణము ద్వారా దివ్య రక్తమా జీవజలమా మాలో ప్రవహించు.